అందరికీ నమస్కారం అమ్మ. ఇప్పుడు ఎగ్జామ్ అంటే ఏం, ఎగ్జామ్లు ఎవరెవరు జరుగుతున్నాయి, ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, ఏం ఎగ్జామ్లు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు, ఏ తేదీ నుంచి నిర్వహిస్తున్నారు, తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్, అది కూడా అందరికీ అన్ని సబ్జెక్టులు రాసే అవకాశం లేకుండా ఎన్ని సబ్జెక్టులు రాసే అవకాశం ఉంటుంది, ఏ ఇయర్ వాళ్ళకి ఏ సబ్జెక్ట్ రాయొచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మీకు ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి అమ్మా, సిబిఎస్ఈ 10th 12th 10వ తరగతి 12వ తరగతి, 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ అని అర్థం చేసుకోండి. పరీక్షల షెడ్యూల్ సిబిఎస్ఈ 10వ 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. సప్లిమెంటరీ పరీక్షలు అంటే ఫెయిల్ అయిన విద్యార్థులకు మళ్ళీ పరీక్ష నిర్వహించేదాన్ని ఏమంటారు, సప్లిమెంటరీ అని అంటారు. అర్థమవుతుందా? సప్లిమెంటరీనే కాకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫెయిల్ అయిన పాస్ అయినా కూడా మార్కులు ఇంకా పెంచుకోవడానికి దాన్ని ఇంప్రూవ్మెంట్ రాయొచ్చు. అదేందో చూద్దాం. జూలై 17 నుంచి 22 వరకు అంటే ఇప్పుడు జూన్ కదా, రేపు నెల, వచ్చే నెల 17వ తేదీ నుండి 22వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు అంటే ఫెయిల్ అయిన టెన్త్ విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తారు. టెన్త్ విద్యార్థులు తమ మార్కులు మెరుగుపరుచుకునేందుకు అంటే టెన్త్లో పాస్ అయినా కూడా ఇంకా మార్కులు ఇంకా పెంచుకోవాలనుకునే వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. కానీ అన్ని సబ్జెక్టులు కాదు, కేవలం 2 సబ్జెక్టులను రాసే అవకాశం కల్పిస్తుంది. అర్థమవుతుందా? 12వ తరగతి విద్యార్థులకు 1 సబ్జెక్టులో మాత్రమే అవకాశం కల్పిస్తున్నది. అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు కేవలం 1 సబ్జెక్ట్ రాసే మార్కులు ఇంప్రూవ్మెంట్గా పెంచుకునే ఒక అవకాశం కలిగిస్తుంది. టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళకు జూలై 17 నుంచి 22 వరకు పరీక్ష నిర్వహిస్తారు. పాస్ అయినా కూడా ఇంకా మార్కులు పెంచుకోవాలనుకునే వాళ్లకు 2 సబ్జెక్టులు, అవి ఏ సబ్జెక్టులలో అనుమతిస్తారనేది మాకు కూడా తెలియదు, ఆ 2 సబ్జెక్టులలో మాత్రం రాసి మీరు మార్కులు పెంచుకోవచ్చు. ఇంటర్మీడియట్ వాళ్ళకు మాత్రం కేవలం 1 సబ్జెక్టులో మాత్రమే రాసి మార్కులు పెంచుకునే అవకాశం ఇస్తారంట. ఆ పరీక్షల షెడ్యూల్ కోసం ఇట్లా చూసుకోండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. మీ ప్రేమ, ఆదరాభిమానాలు, ఆప్యాయతలు ఇంకా మన ఛానల్ మీద, నా మీద ఇలాగే ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు.